అండ్ కేరింగ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. ఈ రోజు అమ్మ చిట్కాల్లో అప్పుడే పుట్టిన చిన్నారులకు సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే దగ్గు జలుబు జ్వరం, ఈ జలుబు వల్ల ఊపిరి ఆడకుండా ఉండటం, ఓకే నైట్ కూడా అటు ఇటు మెసలటం, అలాగే దగ్గుతూ ఉండటం, లైట్గా ఎప్పుడైనా సరే చిన్నారులకి జలుబు వస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాళ్ళకి లైట్గా బాడీ కూడా ఎచ్చబడుతుంది అనమాట, ఒళ్ళు కూడా ఎచ్చబడుతుంది. ఇది సర్వసాధారణంగా చిన్నారులకి అయితే ఇలాంటి సీజనల్ చేంజెస్ వల్ల వస్తానే ఉంటాయండి. మీరేమి కంగారు అయితే పడద్దు, మన ఇంట్లో లభించే వాటితోనే ఇట్టే సులువుగా మనం మన చిన్నారుల్ని క్యూర్ చేసుకోవచ్చు అనమాట. బ్రీతింగ్ చక్కగా ఆడటం, అలాగే వాళ్ళు నైట్ కూడా చక్కగా పడుకోవటం, అటు ఇటు మెసలకుండా వాళ్ళు చిరాకు చేసుకోకుండా ఉండటం, మన ఇంట్లో లభించే వాటితోనే చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. ఆ చిట్కాలు కనుక మనం ఫాలో అయినట్లయితే మన చిన్నారులు మనం ఈజీగా రికవర్ అయితే చేసుకోవచ్చండి. ఆ చిట్కాలు ఏంటి అనేదే ఈ రోజు వీడియో అనమాట. మీరు ఇంకా ఈ అమ్మ చిట్కాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నారులకి సంబంధించి ఇలాంటి వీడియోసే ఇక ముందు కూడా రాబోతున్నాయి అనమాట. ఆ చిట్కాలు ఏంటి అనేది ఇక చూసేద్దామా. మీ చిన్నారులకి ఉపయోగించే హెయిర్ ఆయిల్ కానీ లేదా మసాజ్ ఆయిల్స్ ఉంటాయి కదా, ఆ మసాజ్ ఆయిల్లో కానీ లేదా హెయిర్ ఆయిల్లో కానీ మీరు కాస్త ఒక గుప్పెడు ములగాకుని చక్కగా పొయ్యి మీద పెట్టేసుకుని బాయిల్ చేయండి ఆయిల్ని. ఆ ఆయిల్లో ఈ ములగాకును వేయండి, చక్కగా బాయిల్ అవుతే కాసేపు ఒక 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. అలా మరిగిన తర్వాత చల్లారనిచ్చిన తర్వాత మీరు వడగట్టుకోండి. వడగట్టేసుకున్న ఆయిల్ హెయిర్ ఆయిల్ అయితే కనుక చక్కగా తలకు అప్లై చేయండి. ఒకవేళ మీరు మసాజ్ ఆయిల్ కనుక అలా ములగాకుని వేసి బాయిల్ చేసి ఉంచుకున్నట్లయితే దాన్ని చక్కగా మసాజ్ లాగా అప్లై అయితే చేయండి. ఇలా మీరు కుదిరితే 3 పూట్లా చేయండి. హెయిర్ ఆయిల్ అయితే చక్కగా హెడ్కి మసాజ్ లాగా రాసేసిన తర్వాత ఇలా మీ వేళ్ళు ఉంటాయి కదా, ఈ వీటితో ఇలా ఇలా చక్కగా మసాజ్ లాగా అప్లై చేయండి. అదే బాడీకి కూడా చక్కగా ఇలా సర్కిల్గా తిప్పండి. ఇలా సర్కిల్గా తిప్పి చక్కగా మసాజ్ ఎలాగైతే మీరు చేస్తారో మీ చిన్నారులకి అదే విధంగా మీరు మసాజ్ అయితే చేయండి. ఇలా అప్లై చేస్తే ఏమవుతుందంటే చిన్నారులకి శ్వాస అనేది చాలా చక్కగా ఆడుతుంది అనమాట. వాళ్ళ ముక్కులు జలుబుతో నిండిపోయి కానీ లేదా బ్రీతింగ్ ఆడక ఇబ్బంది పడుతూ నోటితో అలా తీసుకుంటూ ఉంటారు కదా, ఇది అప్లై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి విక్స్ ఇలాంటివి అప్లై చేస్తాం కదా జనరల్గా, ఇవి అప్లై చేస్తే వాళ్ళకి ముక్కులు ఎలాగైతే గాలాడతాయో ఇది అప్లై చేసినప్పుడు కూడా వాళ్ళకి ముక్కులు అలాగే గాలాడతాయి. అలాగే ఈ కోల్డ్ ఏదైతే ఉందో అదంతా వాటర్ రూపంలో బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మంచి చిట్కా అండి. మీ ఇంట్లో ములగాకు ఉంటే కనుక ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే మీ చిన్నారులకి స్నానం చేపించేటప్పుడు కూడా ఒక చిన్న చిట్కా ఉంది, ఇది కూడా చాలా బెస్ట్ చిట్కా. అదేంటి అంటే 0 to 6 months లోపు చిన్నారులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం స్నానం చేపిస్తే మహా అయితే ఒక 1/2 బకెట్ నీళ్లు స్నానం చేపిస్తాం కదా, ఈ 1/2 బకెట్ నీళ్ళల్లో అంటే వామ్గా ఉంటాయి కదా కొద్ది గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదా, గోరువెచ్చని నీళ్ళే మీ చిన్నారులకు ఉపయోగించండి. నాకు తెలిసి మ్యాక్సిమం అందరు గోరువెచ్చని నీళ్ళని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ గోరువెచ్చని నీళ్ళల్లో హారతి కర్పూరం ఉంటుంది కదా, దేవుడికి మనం హారతి వెలిగించే కర్పూరం, అదొక చిన్న బిళ్ళ తీసుకోండి. చిన్న బిళ్ళ సరిపోతుంది 0 to 6 months లోపు చిన్నారులకైతే. చిన్న బిళ్ళను తీసుకుని చక్కగా మీరు నలిపేసేయండి ఆ నీళ్ళల్లో. నలిపేసి మీరు వాష్రూమ్ ఉంటుంది కదా, వాష్రూమ్ డోర్ వేసేసుకోండి. మీ చిన్నారులకి కోల్డ్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చల్లగాలి తగలకుండా మ్యాక్సిమం మనం ట్రై చేసుకోవాలి. సో ఏంటి అంటే బయట ఆరు బయట కాకుండా వాష్రూమ్స్లో మీరు స్నానం చేపించడానికే మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ కర్పూరం వేసిన వాటర్తో మన చిన్నారులకి స్నానం చేపించినట్లయితే వాళ్ళకి ఏవైతే నాజల్స్ అవి బ్లాక్ అయిపోయి ఉంటాయి, ఊపిరి ఆడకుండా ఇబ్బంది పడుతూ ఉంటారో, వేడి నీళ్లు దానికి తగ్గట్టు కర్పూరం వేసాం కాబట్టి ఆ కర్పూరం వేసినప్పుడు అదేం ఘాటుగా ఉంటుంది అనమాట, కాస్త ముక్కులు బీసిపోయి ఉన్నాయి కూడా చక్కగా అట్టా తెరుచుకుంటాయి. వాళ్ళకి ఏదైతే గాలి ఆడలేదో గాలి ఆడటానికి ఇబ్బందిగా ఓకే ఒక ముక్కుతో గాలి ఆడితే ఇంకో ముక్కు బీసిపోయి ఉండటం ఇలా ఉన్నప్పుడు ఏంటంటే రెండు ముక్కులు చక్కగా తెరుచుకుంటాయి, వాళ్ళకి గాలి అనేది ఈజీగా ఆడుతుంది. మీరు స్నానం అయిపోయినప్పుడు కూడా మీరు ఏంటంటే మొత్తం 2 నోసెస్ వాళ్ళని చక్కగా క్లీన్ చేసేయండి, ఇలా పిండేసుకోండి చిన్నారుల నోసెస్ అనేవి. అప్పుడు ఏంటంటే ఉన్న వేస్టేజ్ ఏదైతే ఉందో అదంతా బయటకు వచ్చేస్తుంది కదా. హెడ్ బాత్ అయితే చేపించవద్దు, చిన్నారులకి కోల్డ్ కఫ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం హెడ్ బాత్ అనేది అవాయిడ్ చేసేయండి 0 to 6 months లోపు చిన్నారులకి అయితే. కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు హెడ్ బాత్ చేపిస్తే కనుక వాళ్ళకి ముక్కులో ఉన్నంత వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుంది కదా అనుకుంటారు, కానీ కాదండి. మీరు కనుక అలా చేపిస్తే అసలే వాళ్ళకి కోల్డ్తో బాధపడుతూ ఉన్నారు, అలాగే ఒళ్ళు కూడా కాస్త ఎచ్చబడే ఉంటుంది. మీరు మళ్ళీ తలస్నానం చేపించారనుకోండి, మీరు ఎంత త్వరగా తుడిచినా సరే తడి ఉంటుంది కదా, మళ్ళీ అది లేనిపోని ఇదవుతుంది కదా, చిన్నారులకి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. అందుకనే మీరు హెడ్ బాత్ లాంటివి మాత్రం చేపించవద్దు, నార్మల్ బాతే చేపించండి. అది కూడా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బాత్ చేపించేసి త్వరగా మీ చిన్నారులకి బట్టలు అనేది వేసేసుకోండి. అది కూడా ఏంటి అంటే ఫుల్గా వేయాలన్నమాట, ప్యాంటు షర్ట్ ఫుల్గా వేసేయాలి. అలాగే మీకు కుదిరితే కనుక చేతులకి కాళ్ళకు కూడా సాక్స్లు ఇలాంటివి వేసేసుకోండి. చిన్నారులు ఉండే రూమ్ కానీ లేదా చుట్టూరు ఉన్న పరిసరాలు కానీ ఎలా ఉండాలి అంటే వామ్గా ఉండాలి,
అన్నమాట. మరి ఓకే ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉండకూడదు, కొద్దిగా ఏంటంటే గోరువెచ్చగా వామ్ గా ఉండేలాగా వాతావరణాన్ని మనం సృష్టించాలి. అందుకని మీరు డోర్స్ కానీ ఈ విండోస్ కానీ ఫ్యాన్స్ కానీ అన్ని బంద్ చేసేసుకుని చక్కగా లాక్ చేసేసుకుని మీ చిన్నారులను అయితే బెడ్ మీదే ఉంచుకోండి. ఈ నూనె కానీ కర్పూరం వేసిన వాటర్ కానీ అయితే పొద్దున్నే ఉపయోగపడుతుంది, లేదంటే కనుక మధ్యాహ్నటప్పుడు ఉపయోగపడుతుంది, సాయంత్రం టైంలో ఉపయోగపడతాయి. కానీ నైట్ మిడ్ నైట్ ఏమవుతుందంటే చిన్నారులకి ముక్కులు బీసిపోతే వాళ్ళ వల్ల అస్సలు అవ్వదండి. ఆ టైంలో మీరు ఫాలో అవ్వాల్సిన చిట్కా ఒకటి ఉంది, బెస్ట్ చిట్కా ఇది ఖచ్చితంగా. మీ చిన్నారులు కనుక ఒకవేళ మిడ్ నైట్ ముక్కులు మిగిసిపోయి ఉంటే ఈ రెమెడీని ఫాలో అవ్వండి. అదేంటి అంటే కొద్దిగా వామ్ తీసుకోండి, అలాగే రెండు వెల్లుల్లిపాయ ఉంటాయి కదా వెల్లుల్లిపాయలు పైన తొక్కు తీసేసేసి రెండు రోస్ట్ చేసుకుని చక్కగా ఒక చిన్న కర్చీఫ్లో మూట కట్టేయండి. మూట కట్టేసి మీరు కొద్దిగా నలపండి ఆ మూటని, ఏది ఎల్లుల్లిపాయని వామ్ని కొద్దిగా నలపాలన్నమాట మూటలా కట్టింది. అది మన చిన్నారులు పడుకున్న దగ్గర ఆ పిల్లో ఉంటుంది కదా ఆ పిల్లోకి నియర్ బై పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే ఏంటంటే ఆ గాలి వాళ్ళు పీలుస్తారు కదా వాళ్ళ ముక్కులు బీసిపోయి ఉన్నాయి కూడా చక్కగా వాళ్ళకి గాలి అయితే ఆడుతుంది అనమాట. ఇది ఎలా చేయాలి అని పర్టికులర్గా నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, సేమ్ నేను ఇప్పుడు చెప్పిన మెథడే ఉంటుంది. మీరు అలా కాదు విజువల్గా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేనైతే ఆ వీడియో ఒక లింక్ అయితే ఇస్తాను, మీరు అది ఫాలో అవ్వండి. ఒక అరగంట అయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని సేమ్ ఎప్పుడైతే ఆ స్మెల్ అనేది ఆ ఘాట్ అనేది రావట్లేదు అని మీకు తెలిసిందో మళ్ళీ దాన్ని మనం ఒకసారి ఆ మూటని నలపాలన్నమాట. నలిపినప్పుడు మళ్ళీ యథావిధిగా స్మెల్ అయితే వస్తుంది. మీరు ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి, నేనైతే చేశాను మా పాపకి అయితే ఉపయోగపడుతుంది, మీ చిన్నారులకు కూడా 100% ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లో కనుక కర్పూరవల్లి చెట్టు వామాకు చెట్టు అంటూ ఉంటారు కదా ఇదే అనమాట, అది మీ తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడన్నా ఉన్నా సరే ఇది తీసుకొచ్చుకోండి. జస్ట్ ఏం లేదు ఇలా ఒక కొమ్మని తీసుకొచ్చుకుని పాతి పెట్టుకున్నా సరే ఈజీగా ఇది పెరిగిపోతుంది, ఏమీ పెద్ద కష్టం కూడా ఉండదు. దీనికి వాటర్ కూడా అంత ఎక్కువ కూడా అవసరం లేదండి, బతికేస్తుంది. ఈ ఆకుల్ని తుంపుకోండి, ఈ ఆకుల్ని తుంపేసుకుని మీరు ఇలా బ్రష్ చేస్తే పసరు వస్తుంది మరి, చూస్తున్నారు కదా ఈ వాటర్ లాగా ఉంది కదా. ఈ వాటర్ని మీ చిన్నారుల అరి చేతులకి అరి కాళ్ళకి అలాగే ఫ్రంట్ చెస్ట్ భాగంలో బ్యాక్కు అప్లై చేయండి. వాళ్ళకి ఫ్రీగా గాలి అయితే ఆడుతుంది అనమాట. ఈ రెమెడీ మీరు మిడ్ నైట్ అయినా చేసుకోవచ్చండి ఒకవేళ మీ ఇంట్లో కనుక ఈ కర్పూరవల్లి చెట్టు కనుక ఉన్నట్లయితే. అలాగే ఒకవేళ మార్నింగ్ కనుక మీ ఇంట్లో ఉందనుకోండి చెట్టు, మార్నింగ్ అప్లై చేసుకోండి, మధ్యాహ్నం అలాగే ఈవినింగ్ కూడా అప్లై చేసుకోండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు చిన్నారులకి అప్లై చేస్తే ఏమైనా అవుతుందని, ఏమీ కాదు. ఎప్పుడైనా సరే చిన్నారులకి ఈ జలుబు వస్తే కనుక వాళ్ళకి ఆటోమేటిక్గా జ్వరం ఒళ్ళెచ్చబడుతుంది, అలాగే కొంతమంది చిన్నారులకి అంటే దగ్గు కూడా వస్తుంది అనమాట. మిడ్ నైట్ పడుకున్నప్పుడు దగ్గు కూడా వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే చిన్నారులు పడుకోబెట్టుకుంటున్నారు అనుకోండి, సపోజ్ 6 మంత్స్ ఎబో చిన్నారులు కొండి, లైట్గా పిల్లో అలాంటిది మనం పెడతాం కదా, అదేంటి అంటే కొద్దిగా హైట్ పెట్టాలన్నమాట, హైట్ పెట్టాలి. అలాగే వాళ్ళని స్ట్రైట్గా పడుకోనివ్వకూడదు, కాస్త పక్కకి. ఇప్పుడు బేబీలా ఉందనుకోండి ఇలా పక్కకి మనం పడుకోబెట్టాలన్నమాట, ఇలా స్ట్రైట్గా పడుకోబెడితే మళ్ళీ దగ్గు అనేది వచ్చేస్తుంది. ఇలా మనం కొద్దిగా పక్కకి, అలాగే వాళ్ళ తల కూడా కాస్త హైట్ ఉండేలాగా మనం చూసుకోవాలి. 0 to 6 మంత్స్ లోపు చిన్నారులకైతే ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వండి సరిపోతాయి, అంతకు మించిన చిట్కాలు ఏమి మీరు ఫాలో అవ్వద్దు. ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను డివైడ్గా ఆల్రెడీ వీడియోస్ అయితే పోస్ట్ చేశాను మన ఛానల్లో. చెప్పిన ఇలాగా కొంతమంది ఏంటంటే ఇలా చెప్తే ఓవరాల్గా చెప్తే సరిపోతుంది వాళ్ళు చేసుకుంటారు చిట్కాలు, కొంతమంది ఏంటంటే ఎందుకు రిస్క్ పిల్లలు కదా చిన్నపిల్లలు కదా ఒక్కసారి ఒక వీడియో చూస్తే పోతుంది కదా అని కొంతమంది అనుకుంటారు. అందుకని నేను వాళ్ళ కోసం స్పెషల్గా ఇప్పుడు నేను చెప్పిన హోమ్ రెమెడీస్ అన్నీ నేను ఒక్కోటి వీడియోస్ అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను మన ఛానల్లో. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలి అనుకుంటే ఒకసారి అవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 6 to 1 ఇయర్ లోపు చిన్నారులు లేదా అంతకన్నా ఎబో చిన్నారులు కూడా చూద్దాం. 6 to 1 ఇయర్ లోపు చిన్నారుల దగ్గరికి వచ్చేస్తే బెస్ట్ అంటే బెస్ట్ హోమ్ రెమెడీ నాకు తెలిసి మ్యాక్సిమం మన ఛానల్లో ఆ వీడియో అందరూ చూసే ఉంటారు. అదేంటి అంటే కొద్దిగా కోకోనట్ ఆయిల్ని తీసుకుని అందులో కాస్త కర్పూరం, మనం దేవుడు హారతి కర్పూరం ఉంటుంది కదా ఆ బిళ్ళలు, మన చిన్నారుల వయసును బట్టి మనం ఆ బిళ్ళల్ని వాడాలన్నమాట. అలాగే వాళ్ళకి వచ్చిన కోల్డ్ మరీ ఎక్కువ వచ్చింది అనుకోండి ఒక కర్పూరం బిళ్ళ ఎక్కువ వాడదాం, లేదు కాస్త అప్పుడే వస్తుంది అచ్చు అని తుమ్మారనుకుంటే ఒక కర్పూరం బిళ్ళ అయితే సరిపోతుంది. దాన్ని అలా నలిపేసి చక్కగా ఇందాకట్లానే దాన్ని మరగనిచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఒక తమలపాకుని తీసుకుని చక్కగా అప్లై చేయాలన్నమాట. అప్లై చేసి మన చిన్నారు ఫస్ట్ ఫ్రంట్ చెస్ట్ భాగం అలాగే బ్యాక్ అప్లై చేసుకుని మిగతా రిమైనింగ్ ఆయిల్ ఏదైతే ఉందో అది అరి చేతులకి అరి కాళ్ళకి అప్లై చేసేసేయండి నైట్ టైము చాలు. మార్నింగ్ ఇలా మీరు 2 డేస్ 3 డేస్ చేయాల్సి వస్తుంది, అంతకుమించి ఎక్కువ కూడా అవసరం లేదు. నేనైతే 2 to 3 డేస్ అండి అంతకుమించి అయితే ఉపయోగించడం. ఏమవుతుందంటే ఉన్న కోల్డ్ ఏదైతే ఉంటుందో అదంతా బంక రూపంలో, ఏది గ్రీన్ ఫార్మేట్ ఎల్లో ఫార్మేట్ ఉంటుంది కదా
బయటకైతే వచ్చేస్తుందన్నమాట. బెస్ట్ అంటే బెస్ట్ హోమ్ రెమెడీ ఇది. 6 to 1 year లోపు చిన్నారులకైతే ఇది ఫాలో అవ్వండి, లేదంటే కనుక పచ్చకర్పూరం ఉంది కదా దాంతో కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఇది కూడా మన ఛానల్లో ఉన్నాయి, నేను కింద పోస్ట్ చేస్తాను, లింక్స్ అయితే ఇస్తాను ఆ వీడియోస్ యొక్క లింక్స్ అయితే, అవి కూడా ఒకసారి మీరు చెక్ చేయండి, మీకైతే బెస్ట్ వేలో అయితే పనిచేస్తాయి. 1 year దాటిన చిన్నారులకి ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలైనా ఫాలో అవ్వచ్చు. వాళ్ళకి ఎక్సెస్ గా మీరు కావాలి అనుకుంటే కషాయం కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ కషాయాలు అంటే ఏమీ లేదండి, కొద్దిగా నీళ్లలోనే మీరు కొద్దిగా పెప్పర్ పౌడర్ అలాగే జింజర్ టర్మరిక్ దాంతోపాటు దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మంచిగా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. బాయిల్ అయినిచ్చిన వాటర్ మీ చిన్నారులకి ఇచ్చుకోండి. అలాగే కొంతమంది ఏంటంటే ఓన్లీ తులసి వేసి కాస్తారు, కొంతమంది ఏంటంటే ఓన్లీ తమలపాకు వేసి కాస్తారు, అలాగే కొంతమంది ఏంటంటే ఈ వామాకు ఉంది కదా ఈ వామాకు వేసి కూడా కాస్తారనమాట. చాలా బాగుంటాయి. తాగుతున్నప్పుడు ఏంటంటే చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట, గొంతు నొప్పి కనుక ఉన్నట్లయితే చాలా ఫ్రీగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే బ్రీతింగ్ అనేది చాలా ఈజీగా ఆడుతుంది అనమాట. అలాగే ఈ ముక్కుల్లో ఉన్న జలుబు పట్టేసిన జలుబు ఏదైతే ఉందో అది బయటకు అయితే వచ్చేస్తుందని చిన్నారులు ఈజీగా రికవర్ అవుతారు. మీరు ఈ చిట్కాలు ఫాలో అయినట్లయితే సరిపోతాయి. లేదా మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి కింద నేను కోల్డ్ కఫ్ వచ్చినప్పుడు ఏంటి అని హోమ్ రెమెడీస్ అని చెప్పి ఒక ఫోల్డరే ఉందనమాట, ఒక ప్లేలిస్టే ఉంది. ఆ ప్లేలిస్ట్లో మీకు చెక్ చేసుకున్న నెంబర్ ఆఫ్ హోమ్ రెమెడీస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే ఆ వీడియోస్లో కూడా ఉంటాయి అనమాట. మీకు ఇంకా డీటెయిల్గా డెప్త్గా కావాలి అంటే ఖచ్చితంగా ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో చూడండి. కోల్డెన్ కఫ్ అని ఉంటుంది ఆ ప్లేలిస్ట్లో. మీ చిన్నారుల వయసును బట్టి లేదా మీ చిన్నారులు కొంతమంది చిన్నారులు ఏంటంటే కషాయం తీసుకోరు, అలాంటి చిన్నారులకి ఏం చేస్తాం మనం, తమలపాకు కర్పూరం వేసిన హోమ్ రెమెడీ పాటిస్తే సరిపోతుంది. కొంతమంది చిన్నారులు ఏంటంటే ఈ తమలపాకు కర్పూరం ఏంటంటే 6th month దాటిన చిన్నారుల దగ్గర నుండే మనం ఇది చేయాలన్నమాట. సో అందుకని ఇప్పుడు చిన్నారులు ఎవరైతే 0 to 6 months లోపు ఉన్న చిన్నారులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ హోమ్ రెమెడీ పాటించలేరు కదా, వాళ్ళకు కూడా నేను పర్టికులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను, అవి కూడా ఇప్పుడు నేను చెప్పినవే ఉంటాయి. అందులో నేనైతే ఈ వీడియో మీకు 100% ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మీకు తెలిసిన చిన్నారులు ఎవరైనా కోల్డ్ కఫ్తో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ పేరెంట్స్కి పర్టికులర్గా ఈ వీడియోని మీ వాట్సాప్ ద్వారా షేర్ అయితే చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇంకా ఈ అమ్మ చిట్కాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కన ఉన్న గణసింహని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అలా ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే మన చిన్నారుల కోసం నేను పోస్ట్ చేసే వీడియో మీ వరకు వస్తుందన్నమాట, లేకపోతే రాదు. అందుకనే గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.